మాస్టర్ రవికి సంతమొచ్చిన స్వాగతం సుస్వాగతం. మేడం మీరు దగ్గర కొండి సార్ చేయండి. ఆయన పేరేంటి? పదివేలు తీసుకున్నారండి, నాకు న్యాయం జరగాలండి. నిన్ను ఎవడేమన్నాడు? ఇచ్చినప్పుడు లేదు, ఇప్పుడు అడుగుతున్నావు, ఇచ్చే నువ్వు డబ్బు, నాకు న్యాయం జరగలేదని మోసపోయేమని మాట్లాడుతున్నావు. అయినా కూడా గతంలో జాయింట్ కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు, చాలా మంది రైతులు డబ్బులు ఇచ్చామని చెప్పారు. వాళ్ళ మీద సిబిఐ కేసు, సిఐడి కేసు నమోదు అయింది. నా ఉద్దేశం ఒకటే, ఎవరిని పాడు చేయాలని, లేదా ఎవరినేదో కక్షపూర్తిగా వ్యవహరించాలన్నది ఆలోచన కాదు. ఆ రైతుకి న్యాయం జరగాల. నేను గతంలో చెప్పాను, ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరికీ ఇప్పించే వరకు వాళ్ళ మీద కేసులు ఉంటాయని చెప్పండి. మా ఉద్దేశం ఏంటి? రైతుకి న్యాయం జరగాలి. వాళ్ళు ఎవరి మీద కక్ష కాదు. రైతు మోసపోయాడు, నష్టపోయాడు. ఏ ఈ రోజున 7,000 ఎకరాలు లేదా 10,000 ఎకరాలు పంపిణీ చేస్తామంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వగలుగుతున్నామే, ఏ గతంలో ఎందుకు ఇవ్వలేకపోయింది? మీరందరూ కూడా గమనించమని మీ అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా ఈ రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది. అభివృద్ధి కార్యాలయం కూడా మీ ఊర్లోనే వచ్చేస్తే ఇది మార్పు కాదని మీరు అనగలరా? ఇదంతా చేస్తున్నాడు చంద్రబాబు మాత్రం సైకో పిచ్చోడు. ఏంటి మాటలు, ఇది అర్థం ఉందా? నీకు చేత కాదు, చేయలేకపోయినాం, ఉడికిపోతున్నాం, ఇంకొక రకంగా ప్రజలను రెచ్చగొట్టి అధికారం లాక్కోవాలని చూస్తున్నాం. అల్టిమేట్గా ప్రజలు తీర్పిచ్చేటువంటి వాళ్ళు. ఇవన్నీ నీకు అమాయకులు, చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, సైకోలు, పిచ్చోళ్ళు చేసిన పనులు ఇవి. చెప్పుడు ఒక్క పని మంచిది, నేను అభివృద్ధి చేశాను. నేను అభివృద్ధి చేసి ఏంటో అభివృద్ధి చేసి ఎక్కడ నువ్వు చేసినా చెప్పకూడదా? ఏం చేస్తావు నువ్వు? ఈవేళ గ్రామంలో కనిపిస్తున్నటువంటి స్కూల్ బిల్డింగ్స్, ఆ గ్రామంలో కనిపిస్తున్నటువంటి పరిపాలన భవనాలు, మీ ప్రాంతాల్లో కనిపిస్తున్న హాస్పిటల్స్, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఎక్కడ ఒక రోడ్డు చూపించడం, ఆ కన్నాలన్నీ చూపించడం, రోడ్లు ఇలాగైపోయింది. రోడ్లు ఓకే, కొంత రోడ్లు పాడవుతాయి. నువ్వు నిజంగా నువ్వు అన్ని బాగా రోడ్లు వేస్తుంటే, నీ 5 సంవత్సరాల్లో నువ్వు రోడ్లు కానీ చక్కగా చేసి ఇచ్చుంటే 5 సంవత్సరాలు కణాలు పడిపోతాయి. ఇవి ఎవడికాడు ప్రచారం చేయడంలో గొప్పతనం ఉంది నీ దగ్గర, కానీ నువ్వేం గొప్పగా రోడ్లు వేసేసి మాకు ఇచ్చి లేదు. మేం చేయగలిసిన రోడ్లు మేం చేస్తున్నావు, నువ్వు చేసినావు, కొన్ని గొప్ప చేస్తావు. నీకంటే అభివృద్ధి స్పష్టంగా ప్రజల ముంగిటి కనిపిస్తుంది. నువ్వంతా దోచిపెట్టి పెద్దలకు దోచిపెట్టావు. నీ పద్ధతికి మా పద్ధతికి చాలా తేడా ఉంది. ఆస్తే కాదు, ప్రభుత్వానికి సమకూరిన ధనమే కాదు, అంతా మేము ప్రజలకు పంచిపెట్టాం. నువ్వు కొద్దిమంది పెద్దలకు పంచిపెట్టావు. అదేం చెప్తున్నాడు? నాకు అధికారం, ఇవన్నీ తప్పులు అని అంటున్నాడు. ఇప్పుడు మీకు ఇస్తున్నవన్నీ తప్పు అని అంటున్నాడు. తప్పు అయితే నువ్వు ఎవరికో తలుచుకున్నావు. అంటే ఉదాహరణ వచ్చినట్టు ఇవన్నీ పీకిస్తావు అనమాట. అది చెప్పు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మేము కూడా ఇస్తామంటావు. మీరు నువ్వు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పటి, నువ్వు ఇస్తానని ఇవన్నీ చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పటి. అందుకోసం ఏమి చెప్పలేక అటు అవుతట్టు ఇటు అవుతట్టు మాయి చేసి మనలో మనకు నవ్వులు పెట్టేసి ప్రయోజనం పొందాలని చూసేవాడే చంద్రబాబు. కానీ తనకు ఒక స్థిరమైన అభిప్రాయం, ప్రజల పట్ల విశాలమైన భావం అతనికి లేదన్నది నా అభిప్రాయం. మీ అందరూ చాలా చైతన్యవంతమైన ప్రాంతాల్లో ఉండేటువంటి పౌరులు, అన్ని విషయాల్ని ఆలోచించ నిదానంగా ఆలోచించండి. టీవీలు ఇవన్నీ ఎవరికి వాళ్ళు పనిచేస్తాయి?